రైతులు తమ పొలాల్ని కన్నబిడ్డలా చూసుకుంటారు. తాము వేసే పంట ఏ స్థాయికి వచ్చిందో అని చూసుకుంటూ 10 సార్లు పొలాలకి వెళ్తుంటారు. ఈ వెళ్తున్న నేపథ్యంలో అనేక మంది రైతులు పాము కాటుకు గురై అనేక మంది రైతులు చనిపోయిన వార్తలు కూడా విన్నాం. ఇలాంటి వార్తలు విన్న కొంతమంది విద్యార్థులు రైతులకు ఏ విధంగా సహాయం అందించాలనే ఆలోచనతో లైఫ్ సేవర్ అనే స్టిక్ని ఒక కొత్త వినూత్నంగా రూపొందించి రైతులకి అందించాలనే ఉద్దేశంతో దాన్ని తయారు చేశారు. అసలు ఆ లైఫ్ సేవర్ స్టిక్ ఎలా తయారు చేశారు, ఏ పరికరాలు ఉపయోగించారు చూద్దామా. మరి విజయనగరం జిల్లా కేంద్రంలో కస్బా స్కూల్లో 9వ తరగతి చదువుతున్న రవితేజ ఒక వినూత్నంగా లైఫ్ సేవర్ స్టిక్ని కనుగొని అందరి చూపుల్ని ఆకర్షించుకుంటున్నాడు. అసలంటే ముఖ్యంగా రైతులు పంట పొలాల్లోకి వెళ్ళేటప్పుడు పాముల కారణంగా మృత్యువాత పడుతున్న అనేక కారణాలు చాలామందిని చలించి ఆయన చూసి పేపర్లో చదివి ఒక లైఫ్ సేవర్ స్టిక్ అనే దాన్ని కనుగొనడం జరిగింది. అసలంటే దీన్ని ఎలా తయారు చేశాడు, దీనికోసం ఏ పరికరాలను యూజ్ చేశాడు, మరిన్ని వివరాలని అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. రవితేజ, అంటే ఈ దీన్ని తయారు చేయాలని అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? రైతులు అనేవారు పాము కాటుకలోనే చనిపోతున్నారు, వాళ్ళని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మేము దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. లైఫ్ సేవర్ సపోర్ట్ కోసం నువ్వు ఏ పరికరాలని యూజ్ చేస్తావు చెప్పు. ఎసెంటిక్ మోటార్, లిథియం అయాన్ బ్యాటరీ, స్విచ్చెస్, ఇటువంటి కనెక్టర్, ఇటువంటి యూజ్ చేసి మేము ఈ ప్రాజెక్ట్ని అనేది తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ అంటే ఈ లైఫ్ సేవర్ దానికోసం ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తాం? టోటల్ 150 రూపీస్కే ఇది దొరుకుతుంది, ఈ మెటీరియల్స్ అన్ని. దీనికి ఇది ఎలా తయారు చేసావు, దీనికి ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసావు చెప్పమ్మా. దీన్ని మేము పీవీసీ పైప్, లిథియం అయాన్ బ్యాటరీ, అసెంటిక్ మోటార్, స్విచ్చెస్, అలాగే లైట్, టేప్, వైర్స్ ఇటువంటివి పనికిరాలు యూజ్ చేసి మేము దీన్ని తయారు చేసాము. ఇందులో ఉండే అసెంటిక్ మోటార్ అనేది వైబ్రేషన్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగైతే పాములు అనేవి రైతు నడిచే దారి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ వైబ్రేషన్ అనేది 5 to 6 feet వరకు వస్తుంది. దీన్ని మనం ఎలాగైనా తెలుసుకోవచ్చు. అలాగే రైతులు అనేవారు రాత్రిపూట వెళ్ళినట్టు వాళ్ళకి ఇంకా యూస్గా ఉండాలని ఈ లైట్ని కూడా మేము దీనికి అటాచ్ చేసాం. ఓకే, ఈ లైఫ్ సేవర్ స్టిక్ ఈవెన్ వర్షాకాలంలో ఎక్కువగా రైతులు పాముల నుండి రక్షించుకోవాలని చూస్తారు. వర్షాకాలం అంటే వాటర్లో ఇది పనిచేస్తుందా? వాటర్లో కూడా ఇది పనిచేస్తుంది, ఎందుకంటే దీనిలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని లోపల ఉండడం వల్ల ఈ వర్కింగ్ అనేది ఆ వర్షం కాలంలో కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఒకసారి చార్జ్ చేసిన తర్వాత బ్యాటరీస్ ఎంత టైం దీన్ని యూజ్ చేసుకోవచ్చు? ఇప్పుడు రైతు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఈవెన్ 6కి వెళ్ళారనుకో, అంటే ఎంతసేపటి వరకు దీన్ని యూజ్ చేయొచ్చు? 14 to 16 hours అనేది ఈ బ్యాటరీ అనేది వర్క్ అవుతుంది. దాని తర్వాత బ్యాటరీని మళ్ళీ రీఛార్జబుల్, మళ్ళీ బ్యాటరీని బయటకు తీసి ఛార్జ్ చేసుకుని మళ్ళీ యూస్ కూడా చేసుకోవడానికి అవుతుంది. దీనికి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అమర్చామమ్మా, ఇది దేనికోసం? ఇది ఒకవేళ అత్యవసరంలో ఏదైనా జరగరాని జరిగి పాము కట్టుకు రైతు అనేవారు లోన్ అయితే, అందుకని మేము ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ పెట్టాం. డాక్టర్ డిఎల్ఎల్ స్వామి గారిని కలిసాం, ఆయుర్వేదికంలో ఈ మెడిసిన్ అనేది ఆ సార్ మాకు ఇచ్చారు. ఇది పాము కరిచిన వారు వెంటనే వేసుకుంటే చాలు, నీటిలో కలిపి తాగితే చాలు, తర్వాత వాళ్ళు మామూలు హాస్పిటల్కి ఈలోపు వాళ్ళకి నయం అవుతుంది. ఓకే, దీన్ని తయారు చేయడం కోసం నువ్వు ఎవరెవరి హెల్ప్ తీసుకున్నావు? మా గైడ్ టీచర్ సహాయం తీసుకున్నా, మా సీనియర్ అన్ని సహాయం తీసుకున్నా, మా క్లాస్మేట్ సహాయం తీసుకున్నా. ఓకే, అంటే దీన్ని మొత్తం ఇలా తయారు చేయడానికి అంటే త్రూ వైబ్రేషన్ రైతులు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ వచ్చే వైబ్రేషన్ కారణంగా పాములు దూరంగా జరిగి పాము కాటుకి లోన్ అవ్వకుండా ఉంటారన్నమాట. అండ్ ఎర్లీ అవర్స్లో వెళ్ళేటప్పుడు రైతులు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్తుంటారు, ఈవెన్ నైట్ టైంలో కూడా పొలాల్లోకి వెళ్తుంటారు, కాబట్టి వాళ్ళకి టార్చ్లో కూడా యూస్ చేయడానికి ఇక్కడ లైట్ని కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం, విష సర్పాలు అయితే కావచ్చు, కీటకాలైనా సరే రైతుకి కరిస్తే దానికోసం ఒక ట్యాబ్లెట్స్ని అంటే ఆయుర్వేదం ట్యాబ్లెట్స్ని కూడా యూజ్ చేయి. ఈ ట్యాబ్లెట్స్ ద్వారా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేంత వరకు రైతు తాన్ని తాను రక్షించుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ యూజ్ అవుతాయని విద్యార్థులు అయితే చెప్తున్నారు.
పిల్లలు తయారు చేసిన లైఫ్ సేవర్ స్టిక్ని ఎలా తయారు చేయాలో, ఎలా దాన్ని ఎలా వినియోగించాలో, వాటికి ఏ పరికరాలు అవసరం ఉంటాయో టీచర్స్ కూడా చాలా సహకారం అందించారని పిల్లలు కూడా చెప్తున్నారు. అసలు అంటే టీచర్స్ని వాళ్ళు ఏ విధంగా కన్సల్ట్ చేశారో, టీచర్స్ సహాయాన్ని ఎలా పొందారో మరిన్ని వివరాలు తెలిపేందుకు టీచర్స్ కూడా మన ముందున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. నేను కస్బా హై స్కూల్లో బయాలజీ టీచ్ చేస్తాను అన్నమాట. మేడం అంటే పిల్లలకి ఒక మంచి ఆలోచన వచ్చింది, రైతులు పడే కష్టాలని వాళ్ళు స్టడీ చేయబట్టి రైతులకి ఏ విధంగా సహాయం అందించగలమనే ఆలోచనతో వాళ్ళు మీ దగ్గరికి క్వశ్చన్ మీద వచ్చారు. అసలంటే ఇది ఈ విధంగా చేయాలని మీరు ఏ విధంగా చెప్పారు పిల్లలకి? యాక్చువల్గా పేపర్లోని పాముకాటు వలన చనిపోయిన రైతుల కోసం పిల్లలు కొన్ని న్యూస్లు చూసి దీని మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి ఉంటే బాగుంటుంది మేడం, ఇలా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, మనం చాలా సింపుల్గా దీనికి చేయగలిగేది ఏమైనా ఉందా అని చెప్పి వచ్చారు. యాక్చువల్గా రైతులంటే మన దేశానికి అన్నదాతలు. అటువంటి రైతులు, వెన్నెముక లాంటి రైతులు ఇలాంటి పాముకాటు వలన తమ ప్రాణాలను కోల్పోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఈ రైతుల్ని సపోర్ట్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్లో సింపుల్గా ప్రతి ఒక్కరూ వాడుకునేలాగా ఉండే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మన పరిధిలో ఉన్నది చేయగలగడం అన్నది ఆలోచించాల్సిన విషయం అని అనిపించింది. జనరల్గా యానిమల్ బిహేవియర్ ఏంటి అంటే వైబ్రేషన్స్కి అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది ఏ యానిమల్నైనా జనరల్గా మనం అదిలించడానికి, బెదిరించడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద టెక్నిక్. రైతులు కూడా ఈ స్టిక్స్కి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొందరు మువ్వలు కడతారండి, లేదు అంటే పశువులు రాత్రిపూట వాటి కాళ్ళకి గజ్జలు కట్టి. ఎందుకు పశువులకి గజ్జలు కట్టారు అంటే నైట్ టైం అవి కదులుతూ ఉంటాయి, ఆ శబ్దానికి వైబ్రేషన్కి పాములు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయని మనకి చెప్తూ ఉంటారు. సో ఆ టెక్నికల్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఈ స్టిక్ని తయారు చేయొచ్చును అని చెప్పి అనిపించింది. సో దీనికోసం మనం పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పిల్లలు దగ్గరగా ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి రైతులు పొలం దీంట్లో పాముకాటు గురి అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కనుక్కున్నారు. ఆ తర్వాత వీళ్ళు తయారు చేసిన స్టిక్ని రైతుకి ఇచ్చి దీంతో సహాయంతో వాళ్ళు ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉందో వాళ్ళని వాడి చూడమన్నారు. దానివలన రైతులు అది వాడటం వలన వాళ్ళకి బాగా యూజ్ అయింది, దీనివలన మాకు ఉపయోగపడింది అని రైతులు చెప్పి ఆనందించారు, సంతోషించారు. వీళ్ళ ప్రాజెక్ట్ని మెచ్చుకున్నారు, చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. చూసారుగా విద్యార్థులు వినూత్నంగా అంటే రైతుల కోసం తామేం చేయగలం అనే ఆలోచనతో, వారికి వచ్చిన చిన్న చిన్న ఆలోచనతో ఒక మంచి పరికరాలను తయారు చేసి రైతులకి అందించాలనే ఉద్దేశం గొప్పదే కదా. మరిన్ని మంచి విజయాలు సాధించాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.